కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు నర్సులు సమయపాలన పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు చేపడతామని సూపరింటెండెంట్ డాక్టర్ చింత ప్రభాకర్ రెడ్డి అన్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాల నుండి కాక తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి వివిధ అనారోగ్య సమస్యలతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకి తరలి వస్తూ ఉంటారు. అందుకనుగుణంగా ఆసుపత్రి వార్డుల్లో అపరిశుభ్రంగా ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, అంతేకాకుండా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా దానికి సంబంధించిన చికిత్సకు వైద్యం అందించాలని తెలిపారు. అంతేకాకుండా మనకు మధ్యాహ్నం అయితేనే చాలామంది 4 గంటల నుంచి క్యాజువాలిటీకి ఎక్కువ మంది వస్తుంటారు. ఒక్కొక్క బెడ్ మీద 3 పెట్టి పరీక్ష చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు నూతనంగా ఇంకొక కొత్త క్యాజువాలిటీ నేను వచ్చినాక డెవలప్ చేశాను. దాంట్లో 20 ఉన్నాయి. ఇప్పుడు మనకు సాయంత్రం పూట రష్ తగ్గింది, 20 ఎక్స్ట్రా రావడం. అంతేకాకుండా ప్రతిరోజు మనకు అంబులెన్స్లో అనంతపురము, కడప, ఈ ప్రొద్దుటూరు, నంద్యాల ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేటర్ల మీద పేషెంట్లు పెట్టి తరలిస్తుంటారు. మనకు ఇంతకుముందు ఓన్లీ 8 ఏఎంసీలో 4 క్యాజువాలిటీలో 12 ఉండేటివి. దీనివల్ల ఏమైందంటే రోజు మనకు 6 7 వస్తుంటారు. చాలామంది బయట అంబులెన్స్లో